ముంబై ఇండియన్స్ తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు పరుగులు చేయగా లక్ష చేదంలో తడబడిన ముంబై టీం పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లలో నూట పదకొండు పరుగులకే అవుట్ అయింది వాస్తవానికి ఛేదంలో ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ నలభై మూడు పరుగులు డికాక్ ఇరవై నాలుగు పరుగులతో మెరుగైన ఆరంభం ఇచ్చారు తొలి వికెట్ కి యాభై ఏడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడి బెంగళూరు బౌలర్లని ఒత్తిడిలోకి నెట్టారు కానీ ఎనిమిదో ఓవర్ లో మ్యాక్స్వెల్ వేసిన ఓ బాల్ ను రోహిత్ శర్మ కళ్లు చెదిరే సిక్స్ బాదాడు ఆ తర్వాత మళ్లీ పదే ఓవర్ లో మెక్స్వెల్ బౌలింగ్ లో ఇషాన్ కిషాన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి కిట్టి మ్యాన్ చేతికి తగిలింది దాంతో రోహిత్ శర్మ విలవిలాడిపోయాడు గ్లౌజ్ గ్లౌజులు పక్కన పడేసి నొప్పితో విలవిలాడాడు అయితే మధ్యలో ఇది గమనించిన విరాట్ కోహ్లీ రోహిత్ వద్దకు వెళ్లి తాను ఓదార్చిన తీరుకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి ఈ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనడానికి ఇది ఒక నిదర్శనం రోహిత్ కు గాయమయ్యాక తన దగ్గరికి వెళ్లి ఎలా ఉంది రోహిత్ అంటూ కోహ్లీ పలకరించిన విధానం వీరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వాళ్ళందరి నోర్లు ముయించినట్లయింది